హై గైస్, వెరీ ప్లెజెంట్ ఎట్ ఆల్. ఈ వీడియోలో అయితే ఏపీ 3IIIT యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది 29th అయితే రిలీజ్ అవుతుంది కదా, ఆ సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ అనేవి ఏ విధంగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలామంది కొంతమంది ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేస్తున్న విషయాలు ఏంటంటే, సెలక్షన్ లిస్ట్ ఏ క్రైటీరియా బేస్ చేసుకుని ఇస్తారు, అండ్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ ది రిలీజింగ్ ఆఫ్ ది సెలక్షన్ లిస్ట్ అని గట్టయితే అడుగుతున్నారు. అండ్ ఇది కూడా కొంచెం బాగా యూజ్ అయ్యే వీడియో, ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది అసలు సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అనేవి ఉంటాయి, అండ్ ఏ క్రైటీరియా బేస్ చేసుకుని ఇస్తారు అన్న విషయాన్ని అయితే మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇక్కడ క్రైటీరియా ఫర్ ది రిలీజింగ్ ఆఫ్ ది ఏపీ 3IIIT సెలక్షన్ లిస్ట్ అని మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అప్లికేషన్స్ పెట్టారు కదా 40,000 అప్లికేషన్స్ అనేవి, ఆ అప్లికేషన్స్ అన్నిటిలో నుంచి మీ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి గ్యాదర్ చేస్తారు. ఫస్ట్ అదే హాల్ టికెట్ నెంబర్స్ని ఒక కాలమ్ సంథింగ్ అలా గ్యాదర్ చేసి, హాల్ టికెట్ నెంబర్స్ అన్నిటిని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్, మీ 10th క్లాస్ రిజల్ట్స్ పోర్టల్ ఉంటుంది కదా, దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత మీ మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి కదా, ఈ మార్క్స్ వచ్చినప్పుడు ఒక డిసెండింగ్ ఆర్డర్లో అయితే పెడతారు ఆ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ 600కి 596, 597, 598, 599, సపోజ్ 480 ఇట్లా వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళని ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా గ్యాదర్ చేసి ఈ డేటాను అంతటిని ఒక డిసెండింగ్ ఆర్డర్లో అయితే పెడతారు. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టిన తర్వాత టోటల్గా మనకి 3IIIT వచ్చేసి 4,400 సీట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ 4,400లో ఓపెన్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్స్, ఎటువంటి స్పెషల్ కేటగిరీ, వీటి బేస్ కాకుండా ఓపెన్లో అంటే బేస్డ్ అపాన్ మెరిట్ ప్రకారం వచ్చే సీట్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 2,200 ఉంటాయి, అంటే 50% ఆఫ్ టోటల్ 4,400 సీట్స్. ఈ 2,200లో ఫస్ట్ వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు కదా, చివరిలో మీకు ఎగ్జాంపుల్ కింద కూడా ఒకటి అయితే వేశాను, అది చూస్తే ఇంకా బాగా అర్థమైంది. ఫస్ట్ ఇది చూసేద్దాం. డిసెండింగ్ ఆర్డర్లో మీకు ఆ లిస్ట్లో ఉన్న నేమ్స్ అన్నిటిని అయితే అరేంజ్ చేస్తారు. అవి అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ 2,200 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీలో మీకు సీట్స్ ఇచ్చేలా చూస్తారు. ఈ ఓపెన్ కేటగిరీలో మీకు సీట్స్ ఇచ్చేలా చూసి తర్వాత రిమైనింగ్ 2,200 సీట్స్ ఆన్ రిజర్వేషన్, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ క్యాప్, పిహెచ్ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ భారత్ స్కౌట్స్ అండ్ సంథింగ్ ఉన్నాయి కదా, ఇవన్నీ స్పెషల్ కేటగిరీ, వీటి రిలేటెడ్ అయితే మీకు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ నేమ్స్లో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరిలో ఓపెన్ కేటగిరీలో బీసీ వాళ్ళకి సీట్స్ వచ్చేసినాయి అనుకోండి, నెక్స్ట్ ఈ 2,200 ఫస్ట్ 2,200 కాకుండా నెక్స్ట్ ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ 2,200లో ఆ బీసీ కేటగిరీ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫిల్ అయ్యేలాగా సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. అంటే ఇక్కడ చివరిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ X1, X2, X3 అట్లా సంథింగ్ సో ఆన్, X 2,200 మెంబర్స్ దాకా బేస్డ్ అపాన్ మెరిట్ ఇచ్చారు అనుకుందాం. ఇవి 2,200 అనేది అప్రాక్సిమేషన్, ఎందుకంటే మీకు జస్ట్ అర్థం కావడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అప్రాక్సిమేషన్గా అయితే చెప్తున్నాను. ఇట్లా 1 to 2,200 మెంబర్స్ వరకు ఒక లిస్ట్ అనేది వస్తుంది కదా, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో అయితే సీట్స్ వచ్చినాయి అనుకుందాం. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ 2,201 సీట్ నుంచి రిమైనింగ్ 4,400 సీట్ దాకా ఎట్లా అయిందంటే, ఎస్సీ కేటగిరీ వాళ్ళు మొత్తం ఫిల్ అయిపోయారా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఫిల్ అవ్వలేదో, నెక్స్ట్ ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెడతారని చెప్పాను కదా, ఆ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టిన దాంట్లో సపోజ్ ఎస్సీ కేటగిరీకి ఈ 2,200 సీట్స్లో అప్రాక్సిమేట్లీ ఒక 500 సీట్స్ అనుకుందాం. ఈ 500 నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళలో ఎవరైతే 500 మెంబర్స్ ఉన్నారో వాళ్ళని అయితే ఎస్సీ కేటగిరీ వాళ్ళని ఆ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు. సేమ్ ఫర్ ఎస్టీ అండ్ రిమైనింగ్ ఆల్సో. అండ్ ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసినట్లు మనం చూసినట్లయితే, మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది ప్రెజెంట్ జరుగుతుంది కదా, ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ వాళ్ళు ఏమి చేస్తారంటే, పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ అని ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 75%, ఇంకొకరికి 65, ఇంకొకరికి 60, ఇంకొకరికి 55 ఇట్లా ఉందనుకోండి, వీళ్ళందరిని కూడా ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు. ఈ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ దట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్లో ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి
ఒకవేళ పిహెచ్ వాళ్ళకి మొత్తం ఒక 50 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్ కింద ఆ 50 టాప్ ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో, అదే ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న 50 మెంబర్స్కి ఒక కాల్ లెటర్ లేదా మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అనేవి అయితే పంపుతారు. ఒకవేళ మీకు ఎస్ఎంఎస్, మెయిల్, ఫోన్ కాల్స్, టెక్స్ట్ ఇటువంటి కట్ట రాకపోతే మీరు ఏం చేస్తారంటే, ఆడ్యుకేట్ వెబ్సైట్ ఉంది కదా www.ఆడ్యుకేట్.in అని, ఆ వెబ్సైట్లో లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీ నేమ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది అండ్ మీ నేమ్ ఉందో లేదా అని. ఆ పిహెచ్ వాళ్ళ గురించి చూసాం. నెక్స్ట్ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అనేవి స్టేట్ టు స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ జిల్లా ఇటువంటివి ఉంటాయి కదా. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 5 to 6 స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పిద్దాం, ఎవరికైతే అన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ లేదా నేషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఇటువంటి అయ్యి ఉంటే కనుక మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇట్లా ఒక జస్ట్ మీకు బ్రీఫ్ ఐడియా కోసం అయితే సెలక్షన్ లిస్ట్ అసలు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఇస్తారు అని చెప్పడానికైతే మీకు బ్రీఫ్గా చెప్పిద్దాం. చూసారు కానీ నేను ఈ వీడియో కూడా ఫాస్ట్గానే చేస్తున్నాను, ఎందుకంటే ల్యాగ్ అనేది అవ్వకూడదు కాబట్టి. పిహెచ్ అలా ఉంటుంది, నెక్స్ట్ స్పోర్ట్స్ అట్లా ఉంటుంది. ఎన్సిసి, ఇప్పుడు ఎన్సిసి వాళ్ళ గురించి మనం చూసినట్లయితే ఎన్సిసిలో ఏ సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఆ ఏ సర్టిఫికెట్ అంటే టెన్త్ వరకు మీకు ఏ సర్టిఫికెటే ఇష్యూ చేస్తారు. ఆ ఏ సర్టిఫికెట్లో కొంతమంది బయట క్యాంప్స్ చేస్తూ ఉంటారు, ఏటీసీ, సిఏటీసీ అండ్ కొంతమంది ఆర్డీసీ క్యాంప్స్ ఇటువంటి చేస్తుంటారు. ఎవరికైతే మోస్ట్ ప్రెస్టీజియస్ క్యాంప్స్ ఇటువంటి చేసి ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ క్యాంప్, అదే ఆర్డీసీ రిపబ్లిక్ డే క్యాంప్, ఈ ఆర్డీసీ క్యాంప్స్ ఎవరైతే చేశారో అండ్ నెక్స్ట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాంప్స్ ఎవరైతే చేశారో వాళ్ళని ఒక డిసెండింగ్ ఆర్డర్లో పెడతారు. ఎవరైతే టాప్ డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నారో వాళ్ళకైతే కాల్ లెటర్స్ ఇటువంటి కట్ట పంపుతారు. నెక్స్ట్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఫార్మ్డ్ పర్సనాలిటీస్ కూడా సేమ్ అదేవిధంగా ఉంటుంది, అంటే బేస్డ్ అపాన్ యువర్ ఫాదర్ డెసిగ్నేషన్ ఇటువంటి అయితే ఫ్యాక్టర్స్ బేస్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ భారత్ స్కౌట్స్ అనేది కూడా సేమ్ ఒక డిసెండింగ్ ఆర్డరు, ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళకైతే కాల్ లెటర్స్ అనేవి పంపుతారు. అండ్ మెయిన్ అయితే ఈ వీడియో అయితే యూజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నా, మీకు మొత్తం అర్థం కాకపోయినా కానీ ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చింది. మెయిన్ మీకు సెలక్షన్ లిస్ట్ అనేది ఒకే ఒక పాయింట్ మీద బేస్ చేసుకుని ఇస్తారు, డిసెండింగ్ ఆర్డర్. ఈ డిసెండింగ్ ఆర్డర్లో టాప్ ఎవరైతే ఉన్నారో అండ్ అన్ని రిజర్వేషన్స్ కొంచెం ఫిల్ అయ్యేలాగైతే వాళ్ళు చేసి మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. లిస్ట్ వచ్చేసి రేపు పొద్దున్న 29th కదా, రేపే రిలీజ్ చేస్తారు. 29th మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అయితే రిలీజ్ చేస్తారు. అలా ఆఫ్టర్నూన్ అని చెప్తారు కానీ అప్రాక్సిమేట్లీ 3 అయ్యే అవకాశం ఉంటుంది, 2 ఒకవేళ ప్రాసెస్ కనుక అయిపోయి ఉంటే అరౌండ్ 11 o'clock అయితే మీకు సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసేస్తారు. సో ఇదైతే మీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్పాను. అండ్ సెలక్షన్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలియకపోతే రేపు పొద్దున సెలక్షన్ లిస్ట్ వదలగానే మీకు వీడియో చేస్తాను, లేదంటే www.ఆడ్యుకేట్.in అనే వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఏపీ 3IIIT సెలక్షన్ లిస్ట్కి సంబంధించిన ఒక మంచి వీడియో అని అయితే నేను మీకు షేర్ చేశాను. థ్యాంక్ యూ. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేసినట్లయితే మీకు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళందరికైతే మెసేజెస్కి రిప్లై అనేది ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్.